బలి పూజ దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడిన పడుతున్నటువంటి దాతల ఉద్దేశముల కోసం, వారి శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆయురారోగ్యముల కోసం అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వినబోయేటటువంటి సువిశేషము ద్వారా ప్రభువు ప్రార్థనా జీవితం యొక్క ఆవశ్యకతను, దాని యొక్క ప్రాముఖ్యతను మనందరికీ నేర్పించబోతూ ఉన్నారు. ఈ దివ్య బలి పూజలో యోగ్య రీతిలో పాల్గొనడానికి ముందుగా మన ప్రార్థనా జీవితం గురించి మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ప్రార్థన అనగా దేవునితో మనకుండాల్సినటువంటి సన్నిహిత సంబంధం అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి, అటువంటి సన్నిహిత సంబంధం మన తండ్రి దేవునితో, ప్రభువుతో, పవిత్రాత్మతో లేనట్లయితే, ఈ దివ్య బలి పూజ ద్వారా మనం దేవుని యొక్క క్షమాపణను, మన్నింపును అడిగి మనల్ని మనం ఈ దివ్య బలి పూజకు యోగ్యులనుగా తయారు చేయమని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ప్రేమతో మమ్ము రక్షించితివి, నీ బిడ్డల మగు దత్తత భాగ్యమును మాకు దయచేసితివి. నీకు ప్రియమైన ఈ పుత్రి పుత్రులను జాలితో చూడుము. క్రీస్తును నమ్ముకొనిన వారు నీ నుండి నిజమైన స్వతంత్రమును, శాశ్వత వారసత్వమును పొందుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మానాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఒక సోదరునిపై మరి ఒకడు న్యాయస్థానమునకు పోయి అవిశ్వాసులకు వ్యక్తులచే తీర్పు పొందుచున్నారు. మొదటి పఠనము పునీత చిన్నప్పగారు కొరింతీయులకు వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మీలో ఎవరికేని ఒక సోదరునితో వివాదము తటస్థించినచో దేవుని ప్రజలచే తీర్పు చెప్పించుటకు బదులుగా అన్యులగు న్యాయాధికారుల సమక్షమునకు పోవుటకు అతడు సాహసించునా? దేవుని ప్రజలు లోకమునకు తీర్పు తీర్చుదురని మీకు తెలియదా? కావున లోకమునకే మీరు తీర్పు చెప్పవలసి ఉన్నచో చిన్న విషయములలో మీరు తీర్పు తీర్చలేరా? దేవదూతలకు కూడా మనము తీర్పు తీర్చుదమని మీకు తెలియదా? అయినచో ఈ లోకపు విషయములలో తీర్పు చెప్పుట ఎంత? కనుక అట్టి వివాదములు సంభవించినప్పుడు దైవ సంఘముచే తృణీకరింపబడిన వ్యక్తుల యొద్దకు విచారణకై వారిని తీసుకొని పోవుదురా? మీకు సిగ్గులేదు. సోదరుల మధ్య వివాదమును తీర్చగల వివేకవంతుడు మీలో ఒక్కడైనా లేడా? అట్లు కాక ఒక సోదరునిపై మరి ఒకడు న్యాయస్థానమునకు పోయి అవిశ్వాసియగు వ్యక్తిచే తీర్పు పొందుటయా? మీరు ఒకరిపై ఒకరు వ్యాజ్యమాడిన ఎడల పూర్తిగా దిగజారిపోయినట్లే. అంతకంటే మీకు జరిగిన అన్యాయమును సహించుట మేలు కదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? కానీ మీరే ఒకరికి ఒకరు అన్యాయం చేసుకొనుచున్నారు, ఒకరిని ఒకరు దోచుకొనుచున్నారు, అందును మీ సోదరులనే. దుష్టులు దేవుని రాజ్యము పొందరని మీకు తెలియదా? మోసపోకుడు, అవినీతి పరులను, విగ్రహారాధకులను, వ్యభిచారులను, నపుంసకులను, లైంగిక వక్రబుద్ధులను, దొంగలను, దురాశాపరులను, త్రాగుబోతులను, పరనిందాపరులను, దోచుకొని వారును అగువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ మీరు పాపము నుండి కడుగబడితిరి, మీరు పరిశుద్ధులుగా చేయబడితిరి. మన ప్రభువుకు యేసుక్రీస్తు నామము వలనను, మన దేవుని ఆత్మ వలనను మీరు నీతిమంతులుగా చేయబడితిరి. దేవుని వైభవమునకు మీ దేహములను ఉపయోగింపుడు. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభువునకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున అతనిని స్తుతింపుడు. ఇశ్రాయేలీలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. సియోను పౌరులు తన రాజును గాంచి సంతసింతురుగాక. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వారు నాట్యము చేయుచు అతని నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రి వాద్యములతో అతనిని కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రేయల్లా సంతసముతో గానము చేయుదురుగాక. ప్రభుని స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. దైవ ప్రజల విజయమిదియే, మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. అల్లెలూయ. వచనము. ఈ శుభవచనం వీనుల విందువను విన్నారా? ఈ శుభవచనం వీనుల విందువను కన్నారా? ఆ పరమార్థం కన్నుల కింపువను కన్నారా? ఆ పరమార్థం కన్నుల కింపువను. Hallelujah, hallelujah, hallelujah.
పునీతలుకా రాసిన సువార్తలో నీ భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6:12-19 లూకాసువార్త 6:12-19 ఆ దినమున యేసు ప్రార్థన చేసుకునేటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలచి వారిలో 12 ఎన్నిక చేసి వారికి అపోస్తులులు అని పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సీమోను, అతని సోదరుడగు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫై కుమారుడైన యాకోబు, దేశభక్తుడనబగు సీమోను, యాకోబు సోదరుడైన యూదా, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమంతట నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను అను సముద్ర తీరుపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచట చేరియుండిరి. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు, రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి. అపవిత్రాత్మలచే పీడింపబడు వారు వచ్చి స్వస్థత పొందిరి. యేసు నుండి మహాప్రభావము వెలువడి అందరినీ స్వస్థపరచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తహతహలాడుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ప్రార్థన చేసుకొనుటకై కొండపైకి వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. మనకు సందేహం రావచ్చు, యేసు ప్రభు దేవుడు కదా, దేవునితో అన్ని విధాలుగా సమానత్వం కలిగినటువంటి వాడు, ఆయనకు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఏమిటి? అది కూడా కొంచెం సేపు కాదు, రాత్రి అంతయు. మనుష్యావతారం ఎత్తినటువంటి ప్రభువు, మనిషి వలె మన మధ్య మనలో ఒకనిగా జన్మించినటువంటి ప్రభువు ప్రార్థన ఆవశ్యకతను మనందరికీ నేర్పించటం కోసం, తన తండ్రితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం కోసం ప్రార్థనను ఆయన ఒక ఆయుధముగా తన జీవితంలో, తన జీవిత దినచర్యలో ఒక భాగంగా చేసుకున్నారు. మనం విన్నటువంటి సువార్త లూకా సువార్త నుంచి తీసుకొనబడినది. అయితే లూకా సువార్తకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమనగా, మిగతా 3 కంటే లూకా సువార్తలో ప్రార్థన గురించి ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. అందుకే లూకా సువార్తకు మరొక మారుపేరు ఉన్నది. అదేమనగా, ప్రార్థనా సువార్త. అనగా మిగతా 3 సువార్తీకుల కంటే లూకా తన సువార్తలో ప్రార్థనా జీవితానికి ఎక్కువ ఆవశ్యకతను, ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి ఉన్నాడు. అందుకే మిగతా సువార్తలలో యేసు ప్రభు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ముందు 40 ఉపవాసము చేసిన తరువాత పవిత్రాత్మ ఏం చేసి వచ్చింది అని వింటాం. కానీ లూకా అంటాడు, ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా పవిత్రాత్మ ప్రభుపైకి వచ్చింది అని. అట్లానే మిగతా సువార్తలలో యేసు ప్రభు కొండ మీదకు వెళ్ళిన తరువాత రూపాంతరము చెందారు, దివ్య రూపధారణ పొందారు అని వింటాం. కానీ లూకా ఏం రాస్తారనగా, కొండ మీదకు వెళ్ళి ప్రభువు ప్రార్థించుచుండగా ఆయన దివ్య రూపం ధరించారు అని ప్రార్థనను లూకా నొక్కి వక్కానిస్తున్నాడు. అదేవిధముగా 12 శిష్యులను పిలిచినప్పుడు, ఈ 12 పేరు పెట్టి ప్రభువు పిలిచారు అని మిగతా సువార్తీకులు అనగా, లూకా ఈరోజు మనం విన్నటువంటి సువార్తలో లూకా మాత్రమే చెప్తాడు, రాత్రంతయు ప్రార్థనలో గడిపిన తరువాత ఆయన 12 శిష్యులను ఎన్నుకున్నాడు అని. ఈ విధముగా లూకా మిగతా సువార్తీకుల కంటే
ప్రార్థన అంశం గురించి అనేక పర్యాయాలు మనతో లూకా గారు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈ రోజున 12 మంది శిష్యులను ఎన్నుకునే ముందు ప్రభువు రాత్రంతయు ప్రార్థనలో గడిపాడు అని సువిశేషంలో మనం విన్నాం. అనగా ప్రభువు తన జీవితంలో అన్ని ముఖ్య ఘట్టాలలో, అన్ని ముఖ్య నిర్ణయాలలో ముందు తండ్రిని సంప్రదించాడు ప్రార్థన ద్వారా. మన జీవితంలో ఎన్నెన్నో నిర్ణయాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు, కానీ తండ్రితో ప్రార్థన చేయటం, ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం అడగటం మనం మరచిపోతూ ఉంటాం. అటువంటి మనకు ఈ రోజున ఈ సువార్త ప్రభువు చేసినటువంటి ప్రార్థనా జీవితం మనలో కూడా ఉండాలి అని బోధిస్తూ ఉంది. ఈ ప్రార్థన గురించి మనం ధ్యానిస్తూ ఉండగా మన పోపు గారు, పోప్ ఫ్రాన్సిస్, మనందరికీ ఉపయోగపడేటటువంటి 5,000 ప్రార్థనా జీవితం గురించి మీతో ధ్యానించాలి అని అనుకుంటున్నాను. అందరికీ ఉన్నాయి కదా 5,000. ఒక్కొక్క 1,000 ఒక్కొక్కరికి ప్రార్థన చేయాలి అని పరిశుద్ధ పోపు గారు, పుణ్య ఫ్రాన్సిస్ పోపు గారు మనకు ఆదేశిస్తున్నారు, బోధిస్తున్నారు. 5,000 మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ విధముగా చేతులు జోడించటం ప్రార్థన జీవితానికి గుర్తు. ఈ విధముగా జోడించినప్పుడు మనకు మొట్టమొదటి 1,000 ఉంది కదా, బొటన 1,000. ఈ బొటన 1,000 దేనికి గుర్తు, ఎవరికోసం ప్రార్థన చేయాలి? 5,000లో మనకు దగ్గర అయినటువంటి 1,000 ఏ 1,000? బొటన 1,000. అంటే బొటన 1,000ని చూసినప్పుడు ఎవరైతే మనకు దగ్గరైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. మన తల్లిదండ్రులు, మన కుటుంబీకులు, మన ఇరుగు పొరుగు వారు, మనం పనిచేసేటటువంటి ఆఫీసులో మన తోటి వారు, ఈ విధముగా మనకు సన్నిహితుల కోసం ఈ బొటన 1,000ని చూచినప్పుడు ప్రార్థించాలి. ఆ తర్వాత 2,000. ఈ 1,000 దేనికి గుర్తు? ఈ 1,000 బోధించేటటువంటి వారికి గుర్తు. అందుకే ఎక్కడైనా టీచర్లను చూసినప్పుడు లేదా బోధన చేసేటటువంటి వాళ్ళను చూసినప్పుడు వాళ్ళను ఈ విధముగా మనం చూస్తుంటాం. అంటే ఈ 1,000 తలచుకున్నప్పుడు ఎవరైతే బోధనా వృత్తిలో, ఇతరులకు బోధించేటటువంటి వృత్తిలో ఉన్నారో వాళ్ళ కోసం, అంటే కేవలం అధ్యాపకులు మాత్రమే కాదు, అన్ని రకాలుగా బోధించేటటువంటి వారు, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత 3,000. అన్ని 1,000లో కల్లా పెద్ద 1,000 ఏది? మధ్యలో ఉన్నటువంటిది, అన్నిటికన్నా పెద్దయినది. అంటే దేనికోసం ప్రార్థించాలి, ఎవరికోసం ప్రార్థించాలి? మన అధికారుల కోసం ప్రార్థించాలి. మన నాయకులు, మన అధికారులు, ఆఫీసులో మన పైన ఉన్నటువంటి వారు, వారి కోసం మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఈ 1,000 అన్నిటికంటే పెద్దయినటువంటిది, మన అధికారులకు గుర్తు. ఆ తర్వాత 1,000. మీకు తెలుసా ఆశ్చర్యమైనటువంటి విషయం, మనకున్నటువంటి 5,000లో అతి బలహీనమైనటువంటి 1,000 ఏదో తెలుసా? చిటికెన 1,000 అనుకుంటున్నారా? కాదు, 5,000లో కల్లా బలహీనమైనటువంటి 1,000 చిటికెన 1,000. అనగా ఈ 1,000ను చూచినప్పుడు మనం ఎవరికోసం ప్రార్థించాలి అనగా, మన సమాజంలో బలహీనులు, అనాథలు, వితంతువులు, అనారోగ్యముతో బాధపడేటటువంటి వారు, పేదలు, ఈ విధముగా సమాజంలో బలహీనుల కోసం మనం ఈ 1,000ని తలుచుకున్నప్పుడు ప్రార్థించాలి. ఆ తర్వాత ఇక మిగిలినటువంటి 1,000 చిటికెన 1,000. ఇది ఎవరికోసం? మన కోసం. ఫ్రాన్సిస్ పోపు గారు ఎందుకు ఈ 1,000ని మన కోసం కేటాయించారో తెలుసా? మామూలుగా మనం ప్రార్థన మొదలుపెట్టిన కాన్నించి, ప్రభువా నాకు మంచి ఆరోగ్యం కావాలి, నాకు మంచి డబ్బులు కావాలి, మంచి సంపద కావాలి, మంచి ఉద్యోగం కావాలి, అన్నీ నేనే, నాతోనే మొదలు ప్రార్థన అంతా, నా గురించే. కానీ అది దేవునికి ప్రియమైన ప్రార్థన కాదు. అందరి కోసం ప్రార్థించిన తరువాత
మనకి ఏది నిజముగా కావాలనేదే అప్పుడు అర్థమవుతుంది. అలా కాకుండా ప్రార్థన అంతా మనతో మొదలు పెట్టామనుకోండి, మన కోసం ప్రార్థించడం మొదలు పెట్టామనుకోండి, వీటన్నిటిని మనం మర్చిపోతాం. అందుకే మనకు ఏది నిజముగా అవసరమో అనేది వీళ్ళందరి కోసం ప్రార్థించిన తరువాతనే తెలుస్తుంది. ఆ తర్వాత మనలో వినమ్రత రావాలి. అందుకే పోపు గారు ఈ వేలుని మనకు కేటాయించారు, అన్నిటికన్నా చిన్నదైనటువంటిది. అంటే నేను పెద్దవాణ్ణి గొప్పవాణ్ణి అని మనం అహంకారంతో విర్రవీగకుండా గర్వపడకుండా మనల్ని చిన్న వేలుతో పోల్చారు. అందుకే ఈ 5 వేల ప్రార్థన విషయాన్ని పోపు గారు మనందరికీ నేర్పించారు. ఈ రోజున ఈ పట్టణాల ద్వారా అటువంటి ప్రార్థనా జీవితం మనకు అనుగ్రహించమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మనామమున కొద్ది క్షణాలు మన యొక్క అవసరాలను మన విన్నపాలను ప్రభువు చెంత ఉంచుదాం. ఓ మా పరలోక తండ్రి, తిరుసభ కోసం, పరిశుద్ధ పోపు గారి కోసం, గురువులు, మఠవాసులు, ఉపదేశులు, జ్ఞానస్నానం పొందినటువంటి సమస్త క్రైస్తవుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. మాలో ప్రభువు వలె మీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండేటటువంటి ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయం చేసినటువంటి ప్రతి దాతల కుటుంబం కోసం వేడుకుంటున్నాము. ఆ కుటుంబాలలో అనారోగ్యంతో బాధపడేటటువంటి వారికి స్వస్థతను ప్రసాదించండి. మానసికంగా వేదనలతో గురవుతున్నటువంటి వాళ్లకు మీరిచ్చేటటువంటి శాంతిని, సమాధానమును అనుగ్రహించి ఈ కుటుంబాలన్నిటినీ కంటికి రెప్పలే కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఈరోజు మేము విన్నటువంటి సువిశేషము ద్వారా మా ప్రతి ఒక్కరిలో ప్రార్థనా జీవితాన్ని అనుగ్రహించమని, తద్వారా మీతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండే విధముగా మమ్మల్ని ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభువును వేడుకుందాం. ప్రార్థించుదము. శాశ్వతమైన ప్రేమతో మమ్ములను సృష్టించి కాచి కాపాడుతున్నటువంటి మా పరలోక తండ్రి, మేము ఇప్పుడు విన్నవించిన మా కోరికలను, మా ఆశలను, ఆకాంక్షలను మీ చిత్త ప్రకారం మాకు దయచేయమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పల్లెల మందరిమా కాక
కొను మోచనక వినయ నివేదనపై నీ కృపనలు కృపిత పల్లెల మందలిమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదుము. మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మాకు నిజమైన ప్రార్థనాతత్వమును శాంతి స్వభావమును నీ వరముగా దయచేయుము. ఈ అర్పణము ద్వారా మేము యోగ్యమైన విధముగా నీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని నీతోనూ మా సహోదరులతోనూ విశ్వాసపాత్రమైన సఖ్యత కలిగి జీవించునట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయ్యనా, నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము, నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయు వాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ముక్తికై మోక్షము వీడిన దైవ కుమారా మన్నించుమా. నా రక్షణకై వరింపబడిన వినమ్ర క్రీస్తువా క్షమించుమా. విధముగనే
భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏ నయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ముక్తికై మోక్షము వీడినా దైవ కుమారా మన్నించుమా. నా రక్షణకై వరి ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమౌ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో వందనగా.
ప్రసాదించిన శాంతి సమాధానములను ఒకరికొకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడును గాక. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, నీ వాక్కు ప్రసాదించు బలముతోను పవిత్రాహారముతోను నీ విశ్వాసులను పోషించుచు దివ్య జీవనమును ప్రసాదించుచున్నావు. ఈ పరమ వరములను స్వీకరించు వీరు నిత్య జీవన భాగ్యమును కూడా అర్హునగినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ముగిసిన వేళని ప్రేమ ఎదరో నిండిన వేళ పూజ ముగిసిన వేళని ప్రేమ ఎదరో నిండిన వేళ తమరునికి ఆనందగానము ఈ వేళ మహిమలో వెలుగై నిండిన వేళ అమరునికి ఆనంద గానం ఈ వేళ అభిమానో వెలుగై నిండిన వేళ పూజ ముగిసిన వేళ యేసుని ప్రేమ ఎదలో నిండిన వేళ. Thank you, Jesus.